నేను మెయిల్లో చదివాను కదండి, బెందెలు అంటే ఇవే అన్నమాట. ఇది కూడా సీ ఫుడ్డే, చాలా మంచిది. అండ్ ఇందులో ఇది తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ మనకు వస్తాయన్నమాట. మనం ప్రాన్స్ తింటే ఎలాగో అలా. జనరల్ గానే మనం సీ ఫుడ్ ఏది తిన్నా సరే ఐస్ కి చాలా మంచిది. బెందెలు మనకి ఇక్కడ కూడా మార్కెట్ లో దొరుకుతాయి. ఈ కర్రీని నేను మా ఫ్రెండ్ గొరోటి దగ్గర నేర్చుకున్నాను. గొరోటి అంటే మా ఇంటి ఎదురుగా ఉండేవాళ్ళు అనమాట, చాలా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఫ్రెష్ కోకోనట్ వేస్ట్ చేసే కర్రీస్ అన్ని నేను గొరోటి దగ్గరే నేర్చుకున్నాను. ఫిష్ కర్రీ, ప్రాన్స్ కర్రీ, పచ్చి కోకోనట్ వేస్ట్ చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రోజు మీరు అడిగారు కాబట్టి ఆ రెసిపీ నేను మీ దగ్గర చూపిస్తున్నాను. సో బెందెల్ని ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ లేదా నిమ్మరసం, వెనిగర్ వేసినా సరే ఆ నీచు వాసన రాకుండా ఉంటుంది. అండ్ ఇందులో మనకి ఖచ్చితంగా కావాల్సింది పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరితో మంచి రుచి అండ్ థిక్నెస్ కూడా వస్తుంది అనమాట, క్రీమీ టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే బెందెలు అంటే మీకు అర్థం కాకపోతే ఇంగ్లీష్లో క్లామ్స్ అంటారు, ఒకసారి గూగుల్లో చెక్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా, అలాగే ఒక మిక్సీ జార్ కూడా మనం రెడీగా పెట్టుకుందాం. పేస్ట్ కూడా చేయాలి. ఈ ప్యాన్ సరిపోదు, కొంచెం పెద్ద ప్యాన్ తీసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసేసాను. ఉల్లిపాయ వేసుకున్నాం కదా, ఇందులో మనం ఇప్పుడే ఉప్పు వేసేసుకోవాలి. అసలు గోవాకి వెళ్ళిన తర్వాతనే నాకు తెలిసింది అసలు సీ ఫుడ్ ఇంత ఉంటుందా, ఇన్ని రకాలు ఉంటాయా, ఇన్ని రకాల చేపలు ఉంటాయా, ఇన్ని రకాల జీవులు సముద్రంలో ఉంటాయా అని చెప్పి ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళాకే తెలిసింది. అసలు అక్కడ మేము 2.5 ఇయర్స్ స్పెండ్ చేసాం, కానీ లైఫ్ అసలు ఎంత బాగుండదు. కంప్లీట్ నేచర్ అండి, ఏదైనా సరే ఫ్రెష్గా మనకి దొరుకుతాయి. మీరు కూడా ఎప్పుడైనా గోవా వెళ్తే కనుక మపుసా మార్కెట్ వెళ్ళడం మటుకి అస్సలు మిస్ చేయకండి. పంజిమ్కి దగ్గరగా పనాంజీ అంటున్నారు ఇప్పుడు, ముందు పంజిమ్ అనేవాళ్ళు. పంజిమ్ గోవా క్యాపిటల్ అనమాట. పంజిమ్ నుండి మీకు కరెక్ట్గా ఒక 20 మినిట్స్ కూడా పడుతుంది, 15 to 20 మినిట్స్ పడుతుంది. అంతేకాకుండా గోవాలో నైట్ మార్కెట్ జరుగుతుంది సాటర్డే నైట్. అది కూడా సీజన్ ఉంటుంది అనమాట, అక్టోబర్ ఎండింగ్ దగ్గర నుండి ఏప్రిల్ ఎండ్ వరకు మనకి నైట్ బజార్ జరుగుతుంది. అది సాటర్డే నైటే జరుగుతుంది అనమాట. ఆ నైట్ బజార్ మార్నింగ్ 4 o'clock వరకు ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే ఎక్కువ ఫారినర్స్ వస్తూ ఉంటారు మనకి, అన్ని ఎప్పుడో ఒక 30, 40, 50 ఇయర్స్ ముందు సంత ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. ఆ ఫీల్ సూపర్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయాల్సిందే. అంతేకాకుండా మీరు గోవాలో ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఆమ్లెట్ పావు దొరుకుతుంది, అది కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా రస ఆమ్లెట్ అని కూడా దొరుకుతుంది రోడ్డు మీదే, 25 rupees, 30 rupees అమ్ముతారు, సూపర్గా ఉంటుంది. అక్కడ గోవాలో మీరు ట్రై చేయాలి. సో ఇప్పుడు ఉల్లిపాయల్ని ఇలా నూనెలో చక్కగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే మనం ఇందులో కరివేపాకు, కరివేపాకు కొంచెం ఎక్కువే వేసాను చూసారా, మంచిగా వేగనివ్వాలన్నమాట, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో మరి ఉల్లిపాయలు వేగే లోపల మనం ఒక చిన్న పేస్ట్ తయారు చేసుకుందాం. ఇక్కడ చూడండి, పచ్చి కొబ్బరి ఒక కొబ్బరి చిప్పంతా తీసుకొని కట్ చేశాను, అలాగే ఒక 8-10 వేడిగ మిరపకాయలు వేస్తున్నాను. ఇవి ఎక్కువ కారం ఉండవు, మీకు కొంచెం స్పైసీగా కావాలి అంటే కనుక ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. వేడిగా మిరపకాయలు దొరకకపోతే కనుక మీరు రెగ్యులర్ మిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే తక్కువ వేసుకోండి. అలాగే దీన్ని కోకం అంటారు, ఇది ఒక ఫ్రూట్ అండి. మనం చింతపండుని ఎలా వాడుకుంటామో పులుపు కోసం, గోవా సైడ్ అటు సైడ్ మనం వెళ్తే కనుక మహారాష్ట్ర, గోవా, కర్ణాటక ఎండ్లో మనకి ఎక్కువగా కోకం దొరుకుతుంది. కోకం కొంచెం పుల్ల పుల్లగా లైట్ తీయగా మనకి చింతపండు ఎలా సహాయపడుతుందో కోకం అక్కడ ఎక్కువ యూస్ చేస్తారు. కోకం గురించి తెలుసుకోవాలి అనుకుంటే కోకం మనం మార్నింగ్ కొంచెం వాటర్లో బాయిల్ చేసి ఆ వాటర్ తాగితే స్కిన్ చాలా బాగుంటుంది, అంతేకాకుండా వెయిట్ లాస్ కూడా అవుతాం, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా కంట్రోల్ అవుతుంది. అలాగే ఇందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అన్ని పచ్చివే వేసి దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఒకసారి కాస్త మిక్సీ పట్టిన తర్వాత కొంచెం మెదిగిన తర్వాత అప్పుడు వాటర్ వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని మనం మిక్సీ పడదాం. ఇలా ఫస్ట్ ఒకసారి కచ్చాపచ్చాగా దంచిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకొని దీన్ని ఇప్పుడు
ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇలా చక్కగా పేస్ట్ చేసుకోవాలి మంచి రెడ్ కలర్ వచ్చింది కదా అండ్ లైట్ గా బ్లాక్ కలర్ మనం కోకం వల్ల వస్తుందన్నమాట ఇన్ కేస్ కోకం లేకపోతే మన దగ్గర అన్ని ఇంగ్రీడియన్స్ ఉంటాయి కోకం ఒకటి ఉండకపోతే గనుక కాస్త చింతపండు వేసుకోండి ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు చూడండి చక్కగా వేగాయి కదా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయల్లో మనం బెందెలు వేసుకోవాలి క్లాంప్స్ అంటారు ఇంగ్లీష్ లో వీటిని మంచిగా ఉల్లిపాయల నూనెలో వేయించుకోవాలి చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతాయి ఎక్కువ టైం పట్టదు ఇది ఎక్కువగా మనం వింటర్ లో తింటే గనక చాలా మంచిది కొంచెం వేడి చేస్తుంది సో వింటర్ లో ఇలాంటివి తింటే గనక సూపర్ గా ఉంటుంది బెందెలు వేసిన తర్వాత మనం కొంచెం పసుపు వేసుకోవాలి मन चलीकाल उलव चार मिरी चार कदा इलांट चाल मंच पनचेन कच्चा पच्चा पचिवास पोवर की वेक तरवा इप्ड मन इंत टमाटा वेसको रे टमाटा चक्कर कटे पे चविंद वेसे टमाटा वेस तरवा निमशाल मग्गाली मूत पेड़ा టమాటాలు వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి చిన్న మంటలో అలా పెట్టేద్దాం వెల్కమ్ బ్యాక్ టు మీ కోసం చూడండి చక్కగా టమాటాలు బెందెలు ఉల్లిపాయలు చక్కగా అన్ని వేగాయి ఇలా మంచి డ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు మనం ఇందులో చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి చూసుకొని వేసుకోవాలి మనం తీసుకున్న కర్రీకి ఎంత సరిపోతుందో అంత మరి ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు अन्नी पच्चिगाने वेसेसाम अंदुके मल्ली मंची कुक चेयालन्नमाट इप्पुडु कोंचेम वाटर वे वाटर एक्कुव वेसेसी मूत पेट्टेसी ओक 10 निमिषालु बागा कुक चेसुकोवाली యాక్చువల్లీ మనం గోవాలో ఉండి గోవాలో నేర్చుకొని నేను కుక్ చేస్తున్నాను అని చెప్పాను కదా అట్ సైడ్ ఏరియాని అంత మాల్వాని అంటారన్నమాట మాల్వాని ఏరియా మాల్వాని బెందెల కూర ఇప్పుడు మనం చేస్తున్నాము ఇంకొక 10 నిమిషాలు బాగా ఉడికితే బెందెల కూర రెడీ అయిపోతుంది మరొక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం మాల్వాని బెందెల కూర రెడీ అయిపోయింది ఇలా గ్రేవీగానే ఉంచుతారు నేను నేర్చుకున్నది అయితే ఇలా గ్రేవీగానే చపాతీతో రైస్ తో చాలా బాగుంటుంది ఇంకా కొంచెం దగ్గరగా రావాలి అంటే పేస్ట్ ఎక్కువ వేసుకుంటే గనక సూపర్ గా ఉంటుంది కిచెన్ అయితే మంచి ఫ్లేవర్ తో నిండిపోయింది స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్ లో రెండు పచ్చి మిరపకాయలు ఇందులో వేసేసాను అన్నమాట జస్ట్ గాట్ పెట్టి వేసేసాను కర్రీ వేడికి సాఫ్ట్ గా అయిపోతుంది మధ్య మధ్యలో రైస్ తో పాటు నంచుకొని తింటే సూపర్ గా ఉంటుంది నార్త్ గోవా సైడ్ మనం రెస్టారెంట్ కి వెళ్లి నాన్ వెజ్ థాలీ ఆర్డర్ చేస్తే గనక అందులో ఈ కర్రీ కంపల్సరీగా ఉంటుంది ఫిష్ కర్రీ ప్రాన్స్ కర్రీ బెందెల కూర ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఒకటేమో ఫిష్ పుల్స్ టైప్ లో ఇస్తారు ఇంకోటి ఫిష్ ఫ్రై అయితే ఖచ్చితంగా ఉంటుంది డైలీ కంపల్సరీ వాళ్ళ సైడ్ ఫిష్ ఖచ్చితంగా తింటారన్నమాట చూడండి బెందెల కూర ఎంత బాగుందో మాల్వాని బెందెల కూర తయారీ విధానం ముందుగా ఒక మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి వేడిగ మిరపకాయలు కోకం లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కరివేపాకు వేసి బాగా వేయించుకున్న తర్వాత బెందెలు వేసి కాస్త వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిచ్చి బౌల్ లోకి తీసుకుంటే మాల్వాని బెందెల కూర రెడీ అవుతుంది